రైతులందరికీ నమస్కారం. జై హో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మామిడి పంటలో వచ్చే తెగులలో బూడిద తెగులు ప్రధానమైనది. ఇది ఆశించడం వలన పూత మరియు పిందెలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద మరియు పూరెమ్మల మీద తెల్లటి పొడి లాంటి బూజు పదార్థం ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రం ఆశించడం వలన పూలు మరియు పిందెలు రాలిపోతాయి. బూడిద తెగులు పూతకాలంలో కనబడుతుంది. చల్లని రాత్రులు మరియు వేడి పగటి వాతావరణంలో ఎక్కువగా ఆశిస్తుంది. మామిడిలో కొమ్మ కత్తిరింపులు సరైన సమయంలో చేయడం ద్వారా తెగులు ఉధృతిని తగ్గించవచ్చు. నీటి యాజమాన్యం మరియు చీడపీడల యాజమాన్యం సిఫారసు మేరకు సకాలంలో పాటించాలి. తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా డైనోక్యాప్ 48 ఈసీని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఉధృతి అధికమైనప్పుడు హెక్సాకొనజోల్ 5 SC 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా మైక్లోబుతానిల్ 10% WP 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సలహాలు సూచనలు పొందడానికి జై హో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా జై హో కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మరింత సమాచారం పొందండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.